नमस्ते गुडवाड जेटीवी न्यूज की स्वागत नेनु कल्याणी वार्तल्लो मुंदुगा हेडलाइंस देवी शरण नवरात्रि संदर्भंगा वैकापा नायकुलु मंडली हनुमंतराव इंट अम्मवारिकी विशिष्ट पूजा कार्यक्रमालु नेडु रेंडव रोजुगा अम्मवारिनी श्री बालत्रिपुर सुंदरी देवीगा अलंकरिंची पूजा कार्यक्रमालु निर्वहिंचिन मंडली हनुमंतराव दंपतुलु देवी शरण नवरात्रि महोत्सव में नेडु रेंडव रोजु ललिता त्रिपुर सुंदरी देवीगा दर्शनमिच्चिन कोंडालम्म अम्मवारु देवस्थानम नंदु ललिता सहस्रनामं कुंकुमार्चन कार्यक्रमालु निर्वहिंचिन आलय पालकवर्ग अध्यक्षुलु कनुमूरि रामिरेड्डि ट्रिपल आईटी प्रवेश फलितालो अद्भुत प्रतिभ कनपरिचिन मुनिसिपल स्कूल विद्यार्थु कॉर्पोरेट स्कूल कु दीटुगा टॉप रैंकुलु साधिंचिन मुनिसिपल स्कूल विद्यार्थुलनु अभिनंदिंचिन उपाध्यायुलु दसरा शरण नवरात्रि महोत्सव में भाग में नेडु रेंडो रोजु आलयालो विविध अलंकरणलो भक्तुल पूजलु अंदुकुंटुन्न अम्मवारु अम्मवारी दर्शनानिकि वच्चिन भक्तुलु तप्पकुंडा कोविड निबंधनलु पाटिंचालनि विज्ञप्ति चेस्तुन्न आलयाल पालकवर्ग सभ्युलु देवी शरण नवरात्रि महोत्सव सदर्भंग वैकप्पा नायकुलु मंडली हनुमंतराव इंट अम्मवारी दसरा नवरात्रि महोत्सव अत्यंत वैभव निर्वहिंचडं जरुगुतुंदि स्थानिक पेद्द एरकपाड़ वैकप्पा नायकुलु मंडली हनुमंतराव निवास नंदु देवी शरण नवरात्रि महोत्सव अत्यंत वैभवोपेत निर्वहिंचडं जरुगुतुंदि मंडली हनुमंतराव दंपतुलु अम्मवारिनी 9 रोजुल पाटु विविध रूपालतो अलंकरिंचि विशिष्ट पूजा कार्यक्रमालु अभिषेकालु कुंकुमार्चनलु निर्वहिंचडं जरुगुतुंदि నేడు అమ్మవారిని శ్రీ బాలత్రిపుర సుందరి దేవిగా అలంకరించి లలితా సహస్రనామ పారాయణం మరియు కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అడబాల అప్పారావు మరియు స్థానికులు పాల్గొనడం జరిగింది ॐ नमो देव्यै महादेव्यै शिवाजै सततं नमः नमः प्रकृत्यै भद्राजै नियताः प्रणतास्मताम् देवी शरणनवरात्रि महोत्सवालो भागंगा रेंडव रोजैनटुवंटि ई रोजु अम्मवारु श्री बालात्रिपुर सुंदरी देवीगा अलंकरिंपबडि श्रीमान् मंडली हनुमंतराव गारी ओक दंपतुल गृहमुलो ఈ రోజు విశేషమైనటువంటి అర్చన పూజా కార్యక్రమాలను అమ్మవారు జరిపించుకుంటూ ఉన్నారు ఈ రోజు కార్యక్రమాల్లో భాగంగా స్వామివారికి రుద్రాభిషేచనము అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి లలితా సహస్రనామ కుంకుమార్చన కార్యక్రమాన్ని ఈ రోజు పూజా కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించడం జరిగినది భక్తులందరూ కూడా అమ్మవారి యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రులైనారు ఈరోజు విశేషముగా బాలత్రిపుర సుందరి అమ్మవారికి ప్రీతిగా బాలలచే బాలల యొక్క అర్చన కార్యక్రమాన్ని బాలార్చన అనేటువంటి కార్యక్రమాన్ని అమ్మవారికి ప్రీతిగా ఈరోజు నిర్వహించడం జరిగినది భక్తులందరూ కూడా బాలత్రిపుర సుందరి అమ్మవారిని ఆరాధించి అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి కృపకు పాత్రులుగా గలరు వేములవాడ కొండాలమ్మ ఆలయం నందు నేడు దేవీ శరణ నవరాత్రి కార్యక్రమంలో రెండవ రోజుగా అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమివ్వడం జరిగింది గుడ్లవల్లేరు మండలం వేములవాడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కొండాలమ్మ దేవస్థానం నందు దేవీ శరణ నవరాత్రి మహోత్సవ కార్యక్రమంలో భాగంగా నేడు రెండవ రోజు అమ్మవారు భక్తులకు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా దర్శనమివ్వటం జరిగింది ఈ సందర్భంగా ఆలయ పాలక మండలి అధ్యక్షుడు కనుమూరి రామిరెడ్డి దంపతులు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన లలితా సహస్రనామాన్ని పట్టించి ప్రత్యేక అలంకరణలో అమ్మవారికి విశిష్ట పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆలయ పాలక మండలి అధ్యక్షుడు కనుమూరి రామిరెడ్డి మాట్లాడుతూ దేవీ శరణనవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుందని భక్తులు ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవాలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లను చేయటం జరిగిందని ఆయన తెలియజేశారు అమ్మవారిని ప్రతిరోజు వివిధ అలంకరణలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ అత్యంత వైభవోపేతంగా దేవీ శరణనవరాత్రి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్కవర్గ సభ్యులు ఆలయ అర్చకులు పాల్గొనడం జరిగింది ఈ 9 రోజులు నవరాత్రి పూజలు జరుగుతాయి ఈ రోజు అమ్మవారి అవతారం లలితా త్రిపుర సుందరి దేవిగా అలంకరించి ఉన్నారు అంటే హోమాలు గణపతి హోమాలు జరుగుతాయి ఈ సాయంకాలం వచ్చే ఉయ్యాల సేవ
పంచహారతలు ఉంటాయి భక్తులందరూ విడిగా పాల్గొని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవారి కేంద్ర ప్రసాద్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను గొడివాడ పట్టణ ప్రజలకు హోల్సేల్ ధరలకే పువ్వులను అందించేందుకు నూతనంగా ఎస్ఎస్ నాయుడు ప్రారంభించిన వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని పట్టణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అడప బాబ్జీ కోరారు స్థానిక మార్కెట్ సెంటర్ నందు ఎస్ఎస్ నాయుడు నూతనంగా ఏర్పాటు చేసిన హోల్సేల్ పూల వ్యాపారాన్ని పట్టణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బాబ్జీ పట్టణ వైకాపా అధ్యక్షుడు గొర్ల శ్రీను మరియు కాపు సంఘ నాయకులు ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా అడప బాబ్జీ గొర్ల శ్రీను ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు పాలేటి చంటి పొంగులేటి జయరాజులు మాట్లాడుతూ గుడివాడ పట్టణ ప్రజలకు విజయవాడ హోల్సేల్ ధరకే పూలను అందించే విధంగా మా మిత్రుడు ఎస్ఎస్ నాయుడు ప్రారంభించిన హోల్సేల్ పువ్వుల వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జేటీవీ యాజమాన్యం అడబాల అప్పారావు పందిల్లమల్లి మరియు వడ్లాని సుధాకర్ అద్దేపల్లి పురుషోత్తం కాపు సంఘం నాయకులు రాంబాబు తదితరులు పాల్గొనటం జరిగింది హోల్సేల్ పూల వ్యాపారాన్ని మరి ప్రారంభించడం జరిగింది మరి ఈ షాపులో మరి విజయవాడ రేట్లకి మరి హోల్సేల్గా మరి పూలు మరి సరఫరా చేయడం మరి జరుగుతుంది మరి గుడివాడ పట్టణంలో మరి అత్యంత తక్కువ ధరలకి మరి ఈ రోజున మరి పూలు కావాలంటే ఎక్కువ మొత్తంలో కావాలంటే మరి విజయవాడ వెళ్ళి హోల్సేల్గా తెచ్చుకోవాల్సిన పరిస్థితి మరి అటువంటిది లేకుండా మరి గుడివాడ పట్టణంలో ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే విధంగా మరి తక్కువ ధరలకి ఇచ్చే విధంగా ఇక్కడ షాప్ ఏర్పాటు చేయడం మరి చాలా సంతోషకరం అలాగే మరి శ్యాము మరి అరటిపళ్ళు హోల్సేల్ కొట్టు కూడా మరి ఇక్కడే ఉంది మరి అది కూడా మరి హోల్సేల్ రేట్లకి మరి అరటిపళ్ళు కూడా మరి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మరి గుడివాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మరి ఇలా వ్యాపార అభివృద్ధికి దిందన ప్రవర్తమానానికి మీ అందరూ కూడా చేయూత సహాయ సహకారాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మార్కెట్ సెంటర్ నందు మా అన్నగారైన ఎస్ఎస్ నాయుడు గారు ఫ్లవర్ హోల్సేల్గా పూల దుకాణాన్ని వాళ్ళు ప్రారంభించడం జరిగింది ఎస్ఎస్ నాయుడు గారు చాలా సంవత్సరాల నుండి విజయవాడ మార్కెట్లో వన్ టౌన్లో హోల్సేల్ వ్యాపారం చాలా కాలం నుండి చేస్తూ ఉన్నారు దీనిలో ఆయనకి పూర్తి అనుభవం ఉంది ఈరోజు గుడివేళ్ళలో కూడా హోల్సేల్ వ్యాపారాన్ని మొదలుపెట్టి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా సరసమైన ధరలకే విజయవాడ రేట్లకే గుడివేడలో పూలని అందించాలని చెప్పి మంచి సంకల్పంతో ఈ నవరాత్రుల్లో మొదటి రోజైన ఈరోజు స్థానిక మార్కెట్ సెంటర్ నందు ప్రారంభించడం జరిగింది గుడివేడ ప్రాంత ప్రజలందరూ కూడా ఆయన్ని అన్ని రకాల మనం ఎంకరేజ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఈ వ్యాపారం దినదిన ప్రవర్ధమానం చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మార్కెట్ సెంటర్లో మా బావగారైన ఎస్ఎస్ నాయుడు గారు మరి ఈ పూల హోల్సేల్ వ్యాపారం ప్రారంభించడం జరిగింది ఆయన ఇంతకుముందు కూడా విజయవాడ హోల్సేల్ మార్కెట్లో వ్యాపారం చేస్తున్నారు మరి అదే కాకుండా అంతకుముందు కూడా గుడివేళ్ళలో రాజకీయంగా కానీ అనేక లిక్కర్ వ్యాపారం కానీ ఆయన బాగా చేసిన వ్యక్తి ఈ గుడివాడ సెంటర్లో మరి ఎస్ఎస్ నాయుడు అంటే తెలియన జనాలు ఉండి ఉండరు ఎందుకంటే ఆయన బాగా ఫేమస్ కాబట్టి ఆయన విజయవాడ నుంచి గుడివాడకి ఈ పూల వ్యాపారం హోల్సేల్గా చేస్తాకి వచ్చారు అది కూడా ఈ అమ్మవారి నవరాత్రుల టైంలో ఈరోజు ప్రారంభించడం జరిగింది మా అన్న ఎస్ఎస్ నాయుడు అలాగే తమ్ముడు శ్యాము కలిసి ఇక పూల దుకాణం ఏర్పాటు చేయడం జరిగింది ఎస్ఎస్ నాయుడు గారు ఎప్పటి నుంచో విజయవాడ నుంచి హోల్సేల్గా ఇక బిజినెస్ చేయడం జరుగుతుంది ఈరోజు నుంచి మన గుడివాడలో కూడా సరసమైన ధరలకు విజయవాడ రేట్లకి ఇక్కడ హోల్సేల్గా ఈ పూలు అమ్మకం జరుగుతుంది కాబట్టి గుడివాడ పట్టణ ప్రజలందరూ చుట్టుపక్కల ప్రజలందరూ ఈ యొక్క అవకాశం ఉపయోగించుకోవాలని ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని ఆహ్వానించిన ఎస్ఎస్ నాయుడు గారికి శ్యాము గారికి మా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం నందు నేడు రెండవ రోజుగా అమ్మవారు భక్తులకు శ్రీ గజలక్ష్మీదేవిగా అలంకరింపబడి దర్శనమివ్వటం జరిగింది
స్థానిక బంటుమిల్లి రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం నందు దేవీ శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు అమ్మవారు శ్రీ లక్ష్మీదేవిగా స్వామివారు శ్రీ సర్వాభరణ సహిత భీమేశ్వర స్వామిగా అలంకరింపబడి భక్తులకు దర్శనమివ్వటం జరిగింది. నేడు తెల్లవారుజాము నుండి అమ్మవారికి ఆలయ అర్చకులు విశిష్ట పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు పట్టపు వేణు పాలకవర్గ సభ్యులు కృష్ణమోహన్ మాట్లాడుతూ అన్ని ఏర్పాట్లు చేయటం జరిగిందని ఆలయానికి వచ్చే భక్తులందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తప్పకుండా మాస్కులు ధరించి అమ్మవారి దర్శనానికి రావాలని వారు కోరటం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు బ్రహ్మాజీ తదితరులు పాల్గొనటం జరిగింది. బంటిమిల్లి రోడ్లో ఇచ్చేసిన పెద్ద శివాలయం భీమేశ్వర ఆలయం నవరాత్రుల ప్రోగ్రాం జరుగుతున్నాయి కాబట్టి పూజలు జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు గజలక్ష్మి అవతారం అమ్మవారు అలంకరణ కోవిడ్ నిబంధనలు అన్ని పాటించి అందరూ భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. బంటిమిల్లి రోడ్లు వేయించేసి అన్న శ్రీ గంగాపార్వతి సమేత భీమేశ్వర స్వామి దేవస్థానం ఉంది. శ్రీ దేవి శరణవార్తలు ఈరోజుకు రెండో రోజు చేరుకున్నాయి. ఈరోజు అమ్మవారి అవతారం శ్రీ గజలక్ష్మీదేవిగా మనకి దర్శనం ఇస్తున్నారు. శ్రీ సర్వాభరణ సహిత భీమేశ్వర స్వామిగా అయ్యగారు మనకి దర్శనం ఇవ్వబోతున్నారు. ఉదాహరణ పట్టణ ప్రజలందరూ భక్త మహాశైలందరూ భీమేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చేసి అయ్యగారి అమ్మవారి ఆశీర్వచనం పొందవలసిందిగా కోరుతున్నాము. అట్లాగే దేవాలయం ఇచ్చే తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. అట్లాగే 9/10/2021 అనగా శనివారం శ్రీ గాయత్రీదేవిగా దర్శనం ఇవ్వబోతున్నారు. అట్లాగే అయ్యగారు పంచముఖేశ్వర స్వామిగా శనివారం మనకు దర్శనం ఇవ్వబోతున్నారు. కావున శనివారం భక్త మహాశైలందరూ బంటిమిల్లి రోడ్లు వేచేసిన భీమేశ్వర స్వామి దేవస్థానం గుడికి వచ్చి అమ్మవారు అయ్యగారు దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. గౌరీ శంకర ఆలయంలో నేడు దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా రెండో రోజు అమ్మవారు శ్రీ లక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమివ్వటం జరిగింది. స్థానిక గౌరీశంకర్ దేవస్థానం నందు దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా నేడు రెండో రోజు అమ్మవారిని గజలక్ష్మీదేవిగా అలంకరించి నేటి తెల్లవారుజాము నుండి ఆలయ అర్చకులు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అమ్మవారిని దర్శించేందుకు భక్తులు భారీగా ఆలయాలకు చేరుకోవటం జరిగింది. నేడు జరిగిన పూజా కార్యక్రమాలకు పట్టణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అడపా బాబ్జీ ముఖ్య అతిథిగా విచ్చేసి అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అనంతరం ఆలయ పాలకవర్గ సభ్యులు అడపా బాబ్జీకి స్వామివారి శ్వేత వస్త్రాన్ని అందజేయటం జరిగింది. ఈ సందర్భంగా అడపా బాబ్జీ మాట్లాడుతూ స్థానిక మంత్రివర్యులు కొడాలి నాని ఆలయాలకు పాలకవర్గ సభ్యులుగా ఎంతో ఉత్తమమైన వారిని నియమించడం జరిగిందని అందుకు నిదర్శనమే నేడు పట్టణంలో దేవాలయాలకు జరుగుతున్న శరన్నవరాత్రి వైభవం మహోత్సవాలు అంటూ ఆయన కొనియాడారు. అమ్మవారి దయతో రానున్న రోజుల్లో పట్టణ ప్రజలు సుభిక్షంగా సంతోషంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆలయ పాలకవర్గ అధ్యక్షుడు బండారు శ్యామ్ కుమార్ మరియు పాలకవర్గ సభ్యులు అర్చకులు మాట్లాడుతూ అమ్మవారి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయటం జరిగిందని వారు తెలియజేశారు. ఈ అవకాశాన్ని కల్పించిన మంత్రివర్యులు కొడాలి నానికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. గౌరీశంకరపురంలో మరి వేయించేసినటువంటి గౌరీశంకర స్వామి మరి ఆలయంలో మరి నవరాత్రులు మరి అత్యంత వైభవంగా మరి జరుగుతున్నాయి. మరి దానిలో భాగంగా మరి ఈ రోజున మరి అమ్మవారి అలంకరణ గజలక్ష్మీదేవి, అలాగే స్వామివారి అలంకరణ బిల్వేశ్వర స్వామి. మరి ప్రతి సంవత్సరం కూడా మరి గౌరీశంకరపురంలో ఈ దేవస్థానంలో మరి అత్యంత వైభవంగా నవరాత్రి ఉత్సవాలు చేయడం మరి ప్రతి సంవత్సరం జరుగుతుంది. అలాగే గత సంవత్సరం ఈ సంవత్సరం మరి పాలకవర్గం మరి ఇంకా దాన్ని ప్రత్యేకంగా తీసుకుని ఈ నవరాత్రి ఉత్సవాలని మరి అత్యంత వైభవంగా మరి ఘనంగా మరి చేయడం మరి చాలా సంతోషకరం. ముఖ్యంగా ఈ దేవస్థానానికి చైర్మన్ అయినటువంటి మాకు అత్యంత ఆప్తులు మాకు మిత్రులు బండారు శ్యామ్ కుమార్ గారు, అలాగే నాకు బాల్యమిత్రుడు బాల, అలాగే మూడేట్ల ఉమా గారు, అలాగే రావులకొల్లు హైమావతి గారు, అలాగే రెడ్డి గారు, అలాగే వీరమ్మ గారు, కోటేశ్వరమ్మ గారు, ఈ ధర్మకర్తలందరూ కూడా మరి చాలా మరి మన ప్రీతమ్మ రాష్ట్ర మంత్రివర్యులు కొడాలి నాని గారు,
मरी वीद प्रत्येक मरी अभिमान तो मरी कमी एर्पट्ट वाल कमीटी एर्पड़न दी मरी दैव कार्यालय मुंटू दैवचिंत मैं भक्त चक्ने मैं अंदर दर्शन एर्पटू चाल चक्कर अलागे गुड़ी अभिवृद्धि पट पालकवर्ग वर्वा मैं दादापू 10 लक्षल रूपये पैने पेटी मरी फ्लोरिंग एर्पट्टे गतम फ्लोरिंग मेद नड़वाले कोई इबंध पड़ का दबल तगी अड़क इब पड़े परस्थित अत्यंत आधुनिक मैं ग्रानेट मैं चुटू चला चक्कर मरी इलांत चेयट चाल सतोषक आध्यात्मिकता को आलवालम पुरातन पवित्र देवालय को निलयमी गुड़वाड़ पटण गौरी शंकरपुर वे उठी श्री गौरी शंकर स्वामी वारी आलय में दसरा नवरात्र उत्सवा प्रति एटा जरूक विधा अत्यंत वैभवपेत निर्वहन जरूत पालक मंडली सभ्यु देवादाय शाख अधिकार गण वारी शक्ति युक्त उपयोगी कार्यक्रम दिग्विजय का निर्वहिता उद्युक्त ఈ రోజు రెండో రోజు జగన్మాత శ్రీ గజలక్ష్మి అమ్మవారి అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు స్వామివారు శ్రీ బిల్వేశ్వర స్వామి అవతారం గజలక్ష్మి అమ్మవారు భక్తులకు అధికారం సర్వ సంపదలు అదే విధంగా మానసిక ప్రశాంతత ప్రసాదించడానికి ప్రతీతి కాబట్టి గుడివాడ పట్టణ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులు యావన్ మంది కూడా కరోనా నిబంధనలు పాటిస్తూ అమ్మవారి దర్శనం చేసుకొని వారి కృపా కటాక్షాలకి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నారు గజలక్ష్మి ఈ రోజు అమ్మవారి అలంకరణ గజలక్ష్మి దేవి అవతారం స్వామివారి అలంకరణ బిల్లేశ్వర స్వామి అవతారం ఈ గుడివాడ ప్రజలందరూ వచ్చి ఆ స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకొని ఆవిడ కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం అలాగే మా కంపెనీ నంబర్స్ అందరికి వచ్చిన బాబ్జీ గారికి బాసి గారికి జగదీష్ గారికి కృతజ్ఞతలు తెలి మన గుడివాడ పట్టణంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ గౌరీ శంకర స్వామి వారి దేవస్థానమందు దేవీ శరన్నవరాత్రి మహోత్సవంలో అత్యంత వైభవపేతంగా జరుపబడుచున్నవి ఈ రోజు అమ్మవారికి విశేషముగా గజలక్ష్మి దేవి అలంకారమును అలంకరించుకోవడం జరిగింది ఈ రోజు విశేషంగా అమ్మవారిని దర్శించుకోవడానికి అడపా బాబ్జీ గారు మన దేవాలయానికి వచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్రులైనారు అదే విధంగా దేవస్థానం చింతల భాస్కర్ గారు జగదీష్ గారు గుడివాడ ప్రజలు అందరూ కూడా వచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది ఉన్నారు అదే విధంగా ఈ రోజు గజలక్ష్మి దేవి అలంకారంలో అమ్మవారు మనకి దర్శనం ఇచ్చుచున్నది కావున యావన్ మంది భక్తులు కూడా విచ్చేసి అమ్మవారి యొక్కని దర్శించుకొని తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము గుడివాడ పెద్ద వీధిలో వేంచేసి ఉన్న శ్రీ వడ్డపోలమాంబ దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు నేడు అమ్మవారు స్థానిక ప్రజలకు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా దర్శనం ఇవ్వటం జరిగింది గుడివాడ పెద్ద వీధిలోని శ్రీ వడ్డపోలమాంబ ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు రెండవ రోజు లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు రెండవ రోజు అమ్మవారికి స్థానిక భక్తులు విశిష్ట పూజా కార్యక్రమాలు దంపతులచే కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ శ్రీను మరియు ధనలక్ష్మి మాట్లాడుతూ అమ్మవారి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి తమ గుడి అభివృద్ధికి సహకరించిన మంత్రివర్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆయన అమ్మవారి ఆశీస్సులతో రాజకీయాల్లో మరింత అభివృద్ధి చెందాలని వారు కోరటం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు ధనాల సత్యమ్మ ధనాల వెంకటరత్నరావు ధనాల పని తదితరులు పాల్గొన్నారు పెద్ద వీధి నెల్లి కుల సంఘం గుడి అమ్మవారి వడ్డపాలమ్మ కొడాలి శ్రీ వెంకటేశ్వర నాని గారు బాబ్జీ గారు సహకార సంఘంతో మేము ఎంతో ఈ గుడికి అభివృద్ధి చేయించుకున్నాం నాన్నగారి కోసం మేము ఇది చేసుకొని ఆయన కోసం దేవి నవరాత్రి 9 రోజులు అలంకారం లేపించుకున్నాం ఈ రోజు బాలతిపురసరి అందరికీ దసరా శుభాకాంక్షలు అండి ఈరోజు పెద్ద వీధిలో ఉన్న వేం చేసి ఉన్న వడ్డపాలమామ గుడి ఉన్న అవతారం ఈరోజు లలిత అమ్మవారు అవతారం అండి శ్రీ లలిత త్రిపుర సుందరి అవతారం అమ్మవారి దర్శనం చేసుకుని అందరూ
అమ్మవారి కటాక్షాలు పొందవలసిందిగా కోరుతున్నాం. గుడివాడ 8వ వార్డు శ్రీరాంపురంలో వేయించేసి ఉన్న శ్రీ బాలకనక దుర్గాదేవి అమ్మవారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు రెండవ రోజు వైభవంగా జరిగాయి. నేడు అమ్మవారు గాయత్రీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమివ్వటం జరిగింది. గుడివాడ శ్రీరాంపురంలోని శ్రీ బాలకనక దుర్గాదేవి అమ్మవారి దేవస్థానంలో నిర్వహిస్తున్న శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు అమ్మవారు శ్రీ గాయత్రీదేవిగా అలంకరణించబడి భక్తులకు దర్శనమివ్వటం జరిగింది. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారికి విశిష్ట పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈరోజు అమ్మవారి పూజా కార్యక్రమంలో భాగంగా దాతలు తిప్ప వీరభద్రరావు పద్మావతి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు జోగా నాగేశ్వరరావు, ఆలయ నిర్వాహకులు గానుగుల రాజ, తిప్ప త్రిమూర్తులు, దత్తాత్రేయుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్థానిక శ్రీరాంపురం సత్యంగారి రైస్ మిల్ దగ్గర వేయించేసి ఉన్నటువంటి శ్రీ 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 బాలకనక దుర్గా అమ్మవారి దేవస్థానం యందు ఈరోజు రెండవ రోజు దేవీ శరణ నవరాత్రులు మొదలయ్యి మరి భక్తుల సహాయ సహకారాలతో దేవీ శరణ నవరాత్రులు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నవి. మరి ఈరోజు పేట్ల మీద కూర్చున్నటువంటి దంపతులు తిప్ప వీరభద్రరావు గారు, పద్మావతి గారి దంపతులు, అలాగే ఈరోజు అమ్మవారి అలంకరణ, వేదమాత గాయత్రీదేవి అలంకరణ కావున భక్తులు ఎల్లరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షాలను పాత్రలు కాగూర్చున్నాము. అంతేకాక ఇటువంటి కరోనా విపత్తుల నుండి అమ్మవారు తొందరగా మనల్ని బయట వేసి అమ్మవారి పరిపూర్ణ కృపా కటాక్షాలను మన అందరి మీద చూపాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ దసరా నవరాత్రులు కొత్తగా గుడి కట్టాము. అంటే కొత్తగా అంటే రీమోడలింగ్ చేశాము కాబట్టి అందరూ కూడా అమ్మవారి గుడికి విరాళాలు ఇచ్చే దాతలు, అన్నదానం ఈ నెల 24వ తారీఖు పెట్టాము, వాటికి కూడా విరాళాలు ఇచ్చే దాతలు గుడి వద్ద అందజేసి తగు రసీదు పొంది అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి సౌభాగ్యులు కావాల్సిందిగా కోరుతున్నాము. శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ఉప ఆలయమైన శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారు దేవీ శరన్నవరాత్రి మహోత్సవం సందర్భంగా నేడు రెండవ రోజు ధనలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమివ్వటం జరిగింది. స్థానిక గీతాభవన్ రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం నందు ఉప ఆలయమైన శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారికి దేవీ శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా నేడు రెండో రోజు అమ్మవారిని ధనలక్ష్మిగా అలంకరించబడి విశిష్టత పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పట్టణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అడప బాబ్జీ, పట్టణ అధ్యక్షులు గొర్ల శ్రీను ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుడివాడ పట్టణంలో ఎంతో ఘనచరిత్ర కలిగిన పురాతన ఆలయంలో ఒకటైన శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం నందు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఆలయ పాలకవర్గ అధ్యక్షుడు దుడ్డు చిన్న మరియు కార్యనిర్వహణాధికారి యార్లగడ్డ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎంతో వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమాలకు తనను ఆహ్వానించడం తన అదృష్టమని వారు తెలియజేశారు. అనంతరం ఆలయ పాలకవర్గ అధ్యక్షుడు దుడ్డు చిన్న మరియు కార్యనిర్వహణాధికారి యార్లగడ్డ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆలయం నందు 9 రోజుల పాటు విశిష్ట అలంకరణలతో అమ్మవారిని శాంతి స్వరూపిణిగా 9 రూపాల్లో పూజించడం జరుగుతుందని వారు తెలియజేశారు. తమ ఆలయంలో నిర్వహించే పూజా కార్యక్రమాలను వీక్షించి అమ్మవారి ఆశీర్వచనం కోసం వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు సిద్ధం చేయటం జరిగిందని, మూలా నక్షత్రం నాడు చిన్నారుల చేత అక్షరాభ్యాస కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేయటం జరిగిందని వారు తెలియజేశారు. మరి ఉత్సవాల సందర్భంగా మరి అత్యంత వైభవంగా మరి ఈ రోజున అమ్మవారి అలంకరణ ధనలక్ష్మీదేవి అలంకరణలో చాలా కన్నుల పండుగగా అలంకరణ చేయడం జరిగింది. ముఖ్యంగా వేణుగోపాల స్వామి గుడి మరి పాలకవర్గం పెద్ద చిన్న గారు చైర్మన్గా, అలాగే పాలకవర్గం వచ్చిన తర్వాత గుడిలో మరి హిందూ ధర్మం పట్ల వాళ్ళు అన్ని రకాలుగా కూడా మరి పూజలు ప్రతి కార్యక్రమంలో కూడా చాలా ఉత్సాహంగా చాలా అత్యంత ఘనంగా మరి అన్నీ కూడా చేయడం కూడా మాకు చాలా సంతోషకరంగా ఉంది. ముఖ్యంగా మరి ఈ సంవత్సరం నుంచి కూడా భీష్మ ఏకాదశి నాడు కూడా మరి సత్యనారాయణ స్వామి వ్రతం చేసి మరి అందరూ ఎంతోమంది దంపతుల్ని మరి కూర్చోబెట్టి మరి వాళ్ళందరికీ కూడా భోజన సదుపాయాలు కల్పించి మరి బ్రహ్మాండమైనటువంటి మరి కార్యక్రమాన్ని చేసినందుకు వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అలాగే ఈ నవరాత్రి ఉత్సవాల్లో కూడా మరి గుడివాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని ఈ స్వామివారి అమ్మవారి కృపకు పాత్రలయ్యి ఈ దేవస్థానానికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఈవో గారు యార్లగడ్డ వాసు గారు కూడా చాలా మరి అనుభవం ఉన్న వ్యక్తి, ఆయన కూడా అన్ని గుళ్ళలో పనిచేసినటువంటి అనుభవం ఉంది. మరి ఈ గుళ్ళో కూడా అదే అనుభవంతో దీన్ని ఇంకా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మమ్మల్ని ఆహ్వానించినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. రోడ్లో వేయించేసి ఉన్న రుక్మిణి సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో నవరాత్రి
ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని ఈరోజు ధనలక్ష్మీదేవి అలంకారంతో అలంకరించడం జరిగింది. ముఖ్యంగా ఈ వేణుగోపాల స్వామి గుడి చాలా ప్రాచీనమైనది. మా చిన్నప్పటి నుంచి కూడా అనేక మంది భక్తులు వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటాం జరుగుతూ ఉండేది. చాలా పురాతనమైన మహిమ గల గుడి. ఈ గుడిలో ఈరోజు అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిన్నటి నుండి కూడా అమ్మవారిని వివిధ రోజుకో రూపంలో అలంకారం చేస్తూ నిత్య పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ దేవస్థానానికి మేము మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చైర్మన్గా దుడ్డి చిన్నా గారిని, అదేవిధంగా మెంబర్స్గా వెంకటేశ్వరరావు గారిని, అదేవిధంగా మిగతా వాళ్ళందరినీ కూడా మంచి మంచి వ్యక్తులందరినీ కూడా ఎంపిక చేసి ఈ కార్యవర్గ సభ్యులుగా నియమించడం జరిగింది. గుడివాడ పట్టణంలో వేయించేస్తున్న రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి దేవస్థానంలో ఈరోజు రాజలక్ష్మి అమ్మవారికి ధనలక్ష్మి అవతారంగా దర్శనమిస్తున్నారు. ఇందులో ఈ రోజున ముఖ్యంగా మా నాయకులైన వైస్ చైర్మన్ గారు అడప బాబ్జీ గారు, అలాగే పట్టణ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులైన శ్రీ గౌరవనీయులు వర్ల శ్రీనివాసరావు, అలాగే మా కమిటీ సభ్యులు, ముఖ్యంగా ఈ దేవాలయం అనేది ప్రాచీన పురాతన దేవాలయం. ఇక్కడ కృష్ణ భగవాన్ని అవనివ్వండి, అమ్మవారిని అవనివ్వండి, కొలుచుకుంటే మీ యొక్క కోరికలు ఎలవేళ్ళ తీరతాయని, అలాగే మా యొక్క తల్లి రాజలక్ష్మి అమ్మవారు చాలా చాలా భక్తులకు కావలసిన మానవుడికి ముఖ్యంగా ఆరోగ్యంతో పాటు ఏది కావాలన్నా సరే ధనలక్ష్మి అనేది ఉండాలి. ఈ రోజున ధనలక్ష్మి రూపంగా మనందరం కూడా దర్శనమిచ్చి ఆ యొక్క అమ్మవారి యొక్క ఆశీర్వచనాలు ప్రతి ఒక్కరికి మా నాయకులందరికీ కూడా చల్లగా చూడాలని, ముఖ్యంగా మా ఈవో గారైన వాసుదేవరావు గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మన గుడివాడ పట్టణంలో బడ్డమిల్లుడిలో చేసిన శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానంలో రాజలక్ష్మి అమ్మవారికి ఈరోజు చాలా ప్రసిద్ధమైన రోజు. అమ్మవారికి ధనలక్ష్మీది అలంకారం వైభవంగా మా అతిథి స్వాములు, అలాగే మా చైర్మన్ గారు దుడ్డి చిన్న గారి ప్రోత్సాహంతో, అలాగే పట్టణ ప్రముఖులు మా అడప బాబ్జీ గారు మనకి పాంప్లెట్స్ చాలా వైభవంగా వారి చేతుల మీదుగా ఓపెన్ చేయించాము. అలాగే శ్రీను గారి ఆశీస్సులు కూడా మాకు ఎల్లప్పుడూ ఉంటాయని ఆశిస్తూ ప్రతిరోజు ఉదయం సాయంత్రం అమ్మవారికి విశేష పూజ చేస్తాం సార్. కుంకుమ పూజ కానీ అమ్మ అయ్యవారికి విశేష పూజ చేస్తాము. అలాగే భక్తులకు కూడా ఉచితంగా ప్రసాదం చివరి వరకు లాస్ట్ వరకు భక్తులు ఎంత ఉంటుందో అంత ఉచితంగా ప్రసాదం, అలాగే త్రాగునీరు ఏర్పాటు చేస్తాం సార్. శానిటేషన్ శుభ్రం చేస్తాం. వచ్చిన వాళ్ళందరికీ కూడా మాస్క్ పెట్టుకోమని చెప్పి సూచన చేస్తున్నాం. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించడం అభినందనీయమని ఎస్టీయు రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్ తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన IIIT ఎంట్రన్స్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన గుడివాడ మున్సిపల్ పాఠశాల విద్యార్థులను ఎస్టీయు నాయకులు మరియు ఉపాధ్యాయులు గుడివాడ ఏపీకే పాఠశాలలో అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన IIIT ఎంట్రన్స్ పరీక్షలో కార్పొరేట్ పాఠశాలలతో కలుపుకుని మొత్తం 712 మంది విద్యార్థులు పరీక్ష రాయగా మొదటి 1000 ర్యాంకులలో గుడివాడకు చెందిన 12 విద్యార్థులు ర్యాంకులు సాధించి గుడివాడ పేరు ప్రతిష్టలను ఇనుమడింపచేయటం జరిగిందని ఎస్టీయు నాయకులు చంద్రశేఖర్ తెలిపారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ర్యాంకు సాధించడం హర్షించదగ్గ విషయమని, అందులో ఏజీకే స్కూల్కు చెందిన 5 విద్యార్థులు చక్కటి ప్రతిభను కనవరిచి సాధించడం జరిగిందని చంద్రశేఖర్ అన్నారు. ఈ విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏజీకే పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు లక్ష్మి మరియు ఎస్టీయు నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల మీద, మున్సిపల్ పాఠశాలల మీద ఉన్నటువంటి ప్రజానీకానికి కూడా మరి నమ్మకం పెంచేటువంటి చర్య ఈరోజు నిన్న రిలీజ్ అయినటువంటి IIIT ప్రవేశ పరీక్ష మరి ఫలితాలు రిలీజ్ అయిన ర్యాంకులు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించడం జరిగింది. ఇందులో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు కూడా చాలా గర్వంగా చెప్పుకోదగినటువంటి విషయం, సగానికి పైగా ఉన్నటువంటి మంచి ర్యాంకులను అందరూ కూడా మరి ప్రైవేటు పాఠశాలల నుంచి కార్పొరేట్ పాఠశాలలో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చదివేటువంటి విద్యార్థుల కన్నా కూడా ప్రైవేటు పాఠశాలలో, మున్సిపల్ పాఠశాలలో, ఆశ్రమ పాఠశాలలో చదివేటువంటి పిల్లలు సగానికి పైగా మంచి ర్యాంకులు సాధించడం జరిగింది. అదేవిధంగా మరి సుమారుగా ఈ IIIT ఎంట్రన్స్
मन के पद रोज मन की रिजल्ट यांक रिज़्न जरिए 71,200 मंदी एंट्रेंस परीक्ष दास्ते मरी गुड़वाड़ा मुनपल स्कूलों मैं एजुके स्कूल चवेटी वी लोकेश विद्यारथी 138 राष्ट्र स्थाई 138 यांक साधि अलागे अभी जनरल यांक अभी अंत कैटगरी इंका मंच यांकमें जनरल यांक वचनाई अला 1000 లోపు నలుగురికి కేవలం గుడివాడ మున్సిపల్ స్కూల్స్ లో ఉన్నటువంటి ఆడడం జరిగింది. మరి గుడివాడ పట్టణంలో కూడా అనేక కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి. ఎంతో మంది రాసినప్పటికీ కూడా మరి మున్సిపల్ స్కూల్స్ విద్యార్థులు 1000 లోపు 4 ర్యాంకులు, 3000 లోపు ఇంకా 7గురు వచ్చారు. అంటే మొత్తం 12 మందికి మంచి ర్యాంకులు సాధించడం జరిగింది. మరి వీళ్ళందరికీ కూడా మరి 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ విద్య, 4 సంవత్సరాలు బీటెక్ లో వాళ్ళు ఏదైతే బ్రాంచ్ కోరుకుంటారో ఆ 4 సంవత్సరాలు ఉచితమైనటువంటి విద్య వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరి అందిస్తా ఉంది. ఇలాంటి మరి విజ్ఞని వాళ్ళ మీకు తెలుసు ఇంటర్మీడియట్ వాళ్ళు చదవాలంటే కనీసం 3 నుంచి 4 లక్షల రూపాయలు ఖర్చు అవుతాంది. 4 సంవత్సరాలు బీటెక్ కి ఎన్ని లక్షలు ఖర్చు అవుతుంది అనేది కూడా చెప్పలేం. అంటే ఈ రోజున మా మున్సిపల్ స్కూల్స్ లో చదివినటువంటి పిల్లలందరికీ కూడా దరిదాపుగా 8 నుంచి 10 లక్షల రూపాయలు వాళ్ళ యొక్క పేరెంట్స్ కి మరి ఆ చక్కగా కలిసి వచ్చినట్టే. ఎందుకంటే 6 సంవత్సరాల యొక్క ఉచిత విద్య ఈ ట్రిపుల్ ఐటి వల్ల జరుగుతుంది. మరి అలాంటి ట్రిపుల్ ఐటిలు ఇప్పటివరకు కూడా గుడివాడ మున్సిపాలిటీ నుంచి 21 మంది విద్యార్థులు గత 3 సంవత్సరాల్లో 21 మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం కూడా మరి సెలెక్ట్ అయ్యి ఇప్పుడు 21 మంది రాష్ట్రంలో ఉన్నటువంటి 4 ట్రిపుల్ ఐటిల్లోనే చదువుతున్నారు. లాస్ట్ ఇయర్ 5గురు విద్యార్థులు మున్సిపాలిటీని సెలెక్ట్ అయితే మరి ఈ సంవత్సరం సుమారుగా 10 మంది వరకు సెలెక్ట్ అవ్వొచ్చు అని చెప్పి భావిస్తాను. మరి వీళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తు రావాలని చెప్పి మరి అలాగే ట్రిపుల్ ఐటిల్లో చదువుకుంటే కనుక అక్కడ కూడా మరి క్యాంపస్ ప్లేస్మెంట్లు కూడా మరి ఇవాళ చాలా చక్కటి విద్య కూడా ఇవాళ ట్రిపుల్ ఐటిల్లో లభిస్తుంది కాబట్టి. నా పేరు వి లోకేష్. నేను 8వ తరగతి నుంచి నేను మున్సిపల్ హై స్కూల్ చదువుతున్నాను. నాకు 138 ర్యాంక్ రావడానికి ముందు మా టీచర్స్కి థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఈ కోవిడ్ టైంలో కూడా పర్మిషన్ తీసుకొని మా కోసం 4 రోజులు వాళ్ళ టైంని కేటాయించి కష్టపడి చెప్పారు. ఆ కష్టానికి తగిన రిజల్ట్ మేము అందించామని మేము అనుకుంటున్నాము. హెచ్ఎం టీచర్ గారు కూడా క్లాసులు చెప్పడానికి పర్మిషన్ ఇచ్చారు. టీచర్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకున్నాను. నా పేరు బిందుశ్రీ. నేను ఏఎఫ్సీ స్కూల్ నుంచి మళ్ళీ ఏజీకే స్కూల్కి వచ్చాను. నాకు స్టేట్ 520 ర్యాంక్ వచ్చింది. నాకు ఈ ర్యాంక్ రావడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ సార్స్, తర్వాత పేరెంట్స్. కోవిడ్ టైంలో కూడా సార్స్ అందరూ వచ్చి మాకు మంచిగా లెసన్స్ చెప్పారు. నేను ఇంట్లో కూర్చుంటే నాకు వచ్చేసిద్దేమో అనుకున్నా, కానీ సార్స్ని టెస్ట్ పెట్టడం వల్ల నేను ఇంకా ఎంత చదువుకోవాలి, ఇంకా ఎంత చదవాలని తెలిసింది. మరి నాకు మోడల్ టెస్ట్ పెట్టడం వల్ల ఎంత చదువుకోవాలి, ఇంకా నేను ఎంత నేర్చుకోవాలన్నది తెలిసింది. నా పేరు పవన్. నాకు 3IIT ఎంట్రన్స్ ఎగ్జామ్లో స్టేట్ 729 ర్యాంక్ వచ్చింది. ఇంత మంచి ర్యాంక్ రావడానికి కారణం మా స్కూల్ ఏజీకే స్కూల్ టీచర్స్. వాళ్ళు కోవిడ్ టైంలో కూడా చాలా కేర్ తీసుకొని 1 మంత్ వాళ్ళ పర్సనల్ టైంని కూడా మాకు కేటాయించి బాగా టీచింగ్ ఇచ్చారు. శ్రీ విజయ దుర్గా అమ్మవారి దేవస్థానం నందు నేడు దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా అమ్మవారు భక్తులకు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా దర్శనమివ్వటం జరిగింది. స్థానిక దనియాలపేట వంతెన వద్ద వేంచేసి ఉన్న శ్రీ విజయ దుర్గా అమ్మవారి దేవస్థానం నందు నేడు దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో 2వ రోజుగా అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమివ్వటం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నేడు అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను, కుంకుమార్చన కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరి అవతారంలో వీక్షించేందుకు భక్తులు భారీగా తరలిరావటం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ పాలకవర్గ అధ్యక్షులు నయనవరపు శేషు మరియు అర్చకులు మాట్లాడుతూ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుందని, భక్తులందరూ తెల్లవారుజాము నుండి భారీగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి నిర్వహించే ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుందని వారు తెలియజేశారు. నేలమల్ చివర వేచేసి ఉన్న శ్రీ విజయదుర్గా అమ్మవారి దేవస్థానం నందు మరి ఈరోజు అలంకరణ మరి గాయత్రీదేవిగా ఈరోజు రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. మరి భక్తులంతా కూడా విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలు అవుతున్నారు. అందరూ కూడా కంపల్సరీగా మరి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్కులు కంపల్సరీగా ధరించవలసిందిగా కోరుకుంటున్నాము. మరి అలాగే మరి ఈ అవకాశం అమ్మవారు సేవ చేసుకుంటా ఈ అవకాశం ఇచ్చిన మా మంత్రివర్యులు కొడాలి నాని గారికి మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు 8వ తారీఖు 10వ నెల 2021వ తేదీ శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకరణ విజయదుర్గా అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీదేవిగా మనకి దర్శనమిస్తారు.
ఎవరైతేరాజరాజేశ్వరీ దేవిని పూజిస్తారు ఆరాధిస్తారు ఆ అమ్మవారిని నమస్కరిస్తారు ఆ పూజా ఫలితం చేత మనకు ఉండేటువంటి కష్టములన్నీ కూడా తొలగిపోయి అందరూ కూడా ధనధాన్యాభివృద్ధి కలిగి పుత్రపౌత్రాభివృద్ధి కలిగి సుఖంగా ఉంటారు. గుడివాడ పట్టణం నీలామహల్ రోడ్డు చివర వేయించేసినటువంటి శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవస్థానం నందు శ్రీదేవి శరణరాత్రి కార్యక్రమాల సందర్భంగా నేడు రెండవ రోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ యొక్క రాజరాజేశ్వరీదేవిని ఎవరైతే కొలుస్తారో వారి ఇంట అష్టేశ్వర భోగభాగ్యాలు తొలదూగుతాయనేది ప్రతీతి. ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ శరన్నవరాత్రి కార్యక్రమంలో వచ్చి ప్రతిరోజు అమ్మవారి యొక్క విశేష అలంకారాలు తిలకించి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. ఈ 9/10/2021 శనివారం నాడు అమ్మవారి అలంకరణ, శ్రీ గాయత్రీదేవి అలంకరణ. ప్రతి ఒక్క భక్తులు కూడా ఆలయం వద్దకు వచ్చి అమ్మవారు దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాం. గుడివాడ పిన్నమనేని నగర్లో వేంచేసి ఉన్న శ్రీ నాగకనక దుర్గాదేవి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. గుడివాడ పిన్నమనేని నగర్లోని శ్రీ నాగకనక దుర్గాదేవి అమ్మవారి దేవస్థానంలో నిర్వహిస్తున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో గుడివాడ ఎమ్మెల్యే వైసీపీ ఇన్ఛార్జు కొంకితల ఆంజనేయ ప్రసాద్ దంపతులు పాల్గొని అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. అమ్మవారి కృపాకటాక్షాలతో యావత్ ప్రజానీకం సుఖ సంతోషాలతో జీవించాలని ఆంజనేయ ప్రసాద్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకుడు పాలకొల్లు కిషోర్, కుంభం నాగమణి మరియు భక్తులు పాల్గొన్నారు. రెండో రోజైన అమ్మవారి బాల త్రిపుర సుందరీదేవి అలంకరణతో స్థానిక పెన్నమనేని నగర్లో నక్కల కాలువ దగ్గర వేంచేసి ఉన్న శ్రీ నాగ దుర్గాదేవి అమ్మవారి ఆలయంలో పాలకొల్లు కిషోర్ గారు వేద పాఠశాల విద్యార్థులతో ఇక్కడ హోమాలు పూజా కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. ముందుగా గణపతి పూజ, అదేవిధంగా నవగ్రహ పూజ, అమ్మవారికి కుంకుమ పూజ ప్రస్తుతం మా చేత చేయించడం జరిగింది. మేము ముందుగా వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా తర్వాత హోమాది కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా దేశ ప్రాంత స్థానిక ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి, అదేవిధంగా కొడాల నానిగారి కూడా ఇంకా ఇతర పదవులతో కూడా వర్దిల్లాలని చెప్పి అమ్మవారిని కోరుకోవడం జరిగింది. నాగదుర్గాదేవి సమేత కాళికాదేవి దేవస్థానం నందు ఈరోజు గణపతి పూజ మొదలగు పుణ్యావచన కార్యక్రమం, మండపారాధన, కలశస్థాపనతో కూడి సకల హోమాలు అన్నీ జరుగుతున్నవి. దీనిలో విశేషంగా గౌరవనీయులు ఆంజనేయ ప్రసాద్ గారి దంపతులతో విచ్చేయున్నారు. జయప్రదం చేయవలసిందిగా కోరుతుంది. నగరు నక్కల కాలం మీద వేయించేసి ఉన్న నాగదుర్గాదేవి ఆలయంలో పాలకొల్లు కిషోరు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు రెండో రోజు మొదలైనవి. ఈరోజు పూజా కార్యక్రమంలో పాల్గొన్నవారు కొంకితల ఆంజనేయ ప్రసాద్ గారు, వారు సతీమణి. ఈరోజు అవతారం బాల త్రిపుర సుందరీదేవి. ఆమె ఎంతో అందంగా ముగ్ధ మనోహర రూపంతో 5 ఏళ్ల పసిపాపకు చీరగడితే ఎంత అందంగా అమాయకంగా ఉంటుందో అలా ఉన్నారు. ఈరోజు విశిష్టత ఆ అమ్మవారి బాల త్రిపుర సుందరదేవి అమ్మవారి భక్తి శ్రద్ధలతో పూజించి ఆమెని దర్శించుకొని సేవించుకున్నట్లయితే ఆమె అనుగ్రహానికి పాత్రులవుతారు. ఈ వేళదేవికి శ్రీ నాగదుర్గాదేవి పెన్నమనేని నగర నక్కరకాలువ గట్టు మీద వేచి ఉన్న శ్రీ నాగదుర్గాదేవికి బాల త్రిపుర సుందరి అలంకరణేశం. బాల అంటే చిన్నపిల్లలాగా అమ్మవారుంది, అన్ని కోరికలు నెరవేర్చుద్దని రేపు పొద్దుట అలంకరణ గాయత్రీదేవి అమ్మవారికి హోమం, విఘ్నేశ గణపతి పూజ తదితర కార్యక్రమాలు. గ్రామస్థాయి నుండి స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహన తీసుకొచ్చి క్లీన్ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కృషి చేస్తున్నారని జెడ్పీటీసీ గొల్ల రామకృష్ణ తెలియజేశారు. స్థానిక ఎన్జీఓ హోం నందు జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంపై గుడివాడ గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, సచివాలయ సిబ్బందికి అవగాహన కలిగించే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జెడ్పీటీసీ రామకృష్ణ మరియు ఎంపీపీ గద్దె పుష్పరాణి జగనన్న స్వచ్ఛ సంకల్ప కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పలు కార్యక్రమాలపై అవగాహన కల్పించడం జరిగింది. గ్రామస్థాయిలో ప్రజలందరూ స్వచ్ఛతను పాటించే విధంగా, ఇంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను శుభ్రపరచుకునే విధంగా ప్రతి ఇంటికి సచివాలయ సిబ్బంది వెళ్లి వారికి అవగాహన కలిగించాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కుమారి వెంకట్రమణ, ఆర్డబ్ల్యూఎస్ఏఈ వల్లభనేని సూరిబాబు పాల్గొనడం జరిగింది. మమ్మల్ని తీసుకున్న జెడ్పీటీసీ మీద ఉంటుంది. మేము కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తాము.
ఇబ్బంది అలాగే భూమికి కూడా భూసారం కూడా ఏ విధంగా కరిగిపోతుంది ప్లాస్టిక్ అనేది కొన్ని వేల సంవత్సరాల వరకు కూడా భూమిలో కరిగిపోయే పరిస్థితి లేదు అవి భూసారాన్ని ఏ రకంగా తగ్గిస్తాయి అవన్నీ కూడా మీరు ఒక్కసారి మనం చేసుకుని మరి ఈ రకంగా భూమికి నేలకి నింగికి ఇబ్బందికరమైన ప్లాస్టిక్ని మనం ఎందుకు వాడుతున్నాం ఆ ఇబ్బంది మనిషి మీద పడుతుంది మనిషి ఆరోగ్యం మీద మనిషి మనుగడ మీద పడుతుంది కాబట్టి మనిషి ఆరోగ్యంగా ఆనందంగా మంచి వాతావరణంలో మంచి ఆహారం అలవాట్లలో ఉండాలి అంటే మనం ఇవన్నీ నెమ్మది నెమ్మదిగా ఇవన్నీ మన పూర్వీకులు చేసిన పనులు మనం అవన్నీ మర్చిపోయాం మర్చిపోయి కొత్త కొత్త అలవాట్లు కొత్త విజ్ఞానం పెరిగిపోయి మనం అజ్ఞానంలోకి వెళ్ళిపోయి ఇలాంటి పనులు చేయడం మూలంగా మన భవిష్యత్ తరాల వాళ్ళకి జీవితం లేకుండా యాంత్రికరమైన జీవితం తప్పించి మంచి వాతావరణంలో మంచి ఆరోగ్య పరిస్థితుల్లో మన ముందు తరాల వాళ్ళు లేకుండా మనమే చేతులారా చేస్తున్నాం. కొత్తపేటలోని విజయదుర్గ అమ్మవారి ఆలయం నందు దేవీ శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా నేడు రెండవ రోజు అమ్మవారు ధనలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమివ్వటం జరిగింది. స్థానిక కొత్తపేట నందు వేంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుంది. రెండవ రోజు అమ్మవారు శ్రీ ధనలక్ష్మి రూపంలో భక్తులకు దర్శనమివ్వటం జరిగింది. శుక్రవారం కావటంతో అమ్మవారిని ధనలక్ష్మీదేవిగా పూజించేందుకు నేటి తెల్లవారుజాము నుండి స్థానిక మహిళలు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని అమ్మవారికి విశిష్టత పూజా కార్యక్రమాలు కుంకుమార్చనలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్తపేట యూత్ మరియు ఆలయ అర్చకులు పాల్గొనడం జరిగింది. మన గుడివాడ 7వ వార్డు కొత్తపేటలో వేంచేసి ఉన్న శ్రీ విజయ దుర్గమ్మవారి దేవస్థానం నందు అత్యంత వైభవేతంగా దసరా మహోత్సవాలు జరపబడుతున్నాయి. ఈరోజు 2వ రోజు ధనలక్ష్మీదేవి అలంకరణ, ఈ అమ్మవారి అలంకరణ, ధనలక్ష్మీదేవి అలంకరణ ఈ 10 రోజులు కూడా విశేషమైన రోజులు. దసరా మహా 10 రోజులు కూడా కావున 10 రోజులు కూడా దర్శనం చేసుకుని తమ కోరికలు నెరవేర్చుకోవడానికి చక్కగా దండం పెట్టుకుంటే చాలా మంచిది, తీర్థప్రసాదాలు స్వీకరిస్తే చాలా మంచిది. అలాగే ఈరోజు ధనలక్ష్మి అంటే దరిద్ర బాధలు పోగొట్టేది. రోజుకో అలంకారంలో చక్కగా మనకి అమ్మవారి దర్శనమిచ్చి అన్నీ కూడా ఒకటే స్వరూపం, ఓంకార స్వరూపం, అన్నీ కూడా మన కోసం అవతారాలు ఎత్తి దరిద్ర బాధలు పోగొట్టడానికి, సంతానాన్ని కలిగించడానికి అన్ని రకాలుగా అన్ని రూపాల్లో కూడా మనకి దర్శనమిస్తోంది అమ్మవారు. అలాగే ఈ ఆశ్వయుజ మాసం దసరా మహా 10 రోజులు కూడా అత్యంత వైభవపేతంగా విశేషమైన రోజులు. ఏది రాక్షసులందరినీ కూడా దురుమారడానికి, చెడు బుద్ధి గలవారినందరినీ కూడా నిర్మూలించడానికి ఇలాంటివన్నీ కూడా విశేషమైన రోజులన్నీ కూడా వచ్చి మహిషాసురుని అనే రాక్షసుని 9వ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ ఎన్ హరీష్ కుమార్ యాదవ్ పుట్టినరోజు పురస్కరించుకుని శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. స్థానిక పెదపారుపూడి వద్ద ఉన్న హ్యాపీ హోమ్ వృద్ధాశ్రమం నందు నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ హరీష్ కుమార్ యాదవ్ పుట్టినరోజును పురస్కరించుకుని శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుట్టి హరికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పుట్టి హరికుమార్ యాదవ్ మాట్లాడుతూ యాదవ కార్పొరేషన్ డెవలప్మెంట్ కొరకు హరీష్ కుమార్ గారు ఎంతో కృషి చేస్తున్నారని, అలాంటి గొప్ప మహనీయుని పుట్టినరోజు సందర్భంగా తమ వంతుగా వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేపట్టాలనే ఆలోచనతో నేడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గాదె మోహన్ బాబు, భువన గోపిక, గోరిపర్తి వెంకట కృష్ణారావు, గోగం రామారావు, జాజుల యేసుబాబు, సాయిల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో పెదపారిపూడి గ్రామంలో హ్యాపీ హోమ్ వృద్ధాశ్రమం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పొరేషన్ యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ ఎన్ హరీష్ కుమార్ యాదవ్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఇక్కడ హ్యాపీ హోమ్ వృద్ధాశ్రమం నందు ఆయన జన్మదినోత్సవం సందర్భంగా ఆయన పేరు మీద ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గోపిక గారికి, గాదెమోహన్ గారికి, మా గురుపతి కృష్ణారావు గారికి, గోగం రామారావు గారికి, నాగరాజు గారికి, యేసుబాబు గారికి, మరి ఇక్కడ ఇచ్చేసిన వాళ్ళందరికీ శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు.
अलागे यादव कॉर्पोरेशन आंध्र प्रदेश यादव कॉर्पोरेशन हरीश कुमार जन्मदिनोत्सव सदर्भंग आयन की श्रीकृष्ण यादव सेवा संघ तरफ मरी मित्रमंडल तरफ आयन की प्रत्येक शुभाकांक्षा अलागे श्रीकृष्ण यादव सेवा संघ द्वारा हरीश कुमार गारु आंध्र प्रदेश यादव चेयरमैन अयिन सदर्भंग आयन निधुलु कोसम पोराटम चेसी यादवल अभिवृद्धि कोसम पाटुपडि चेयालनि चेप्पि मेमु कोरुकुंटुन्नामु अलागे यादवल अभिवृद्धि कोसम सीएम गारु जगन गौर कोसम आयन मोन्न प्रत्येकिंचि आयन कूडा अडगडं जरिगिंदि आयन कूडा त्वरलो निधुलु इस्तुन्नारु आ निधुलु यादवलंदरू तीसुकुनि अभिवृद्धिकि पाटुपडतामनि तेलियजेस्तुन्नामु आंध्र राष्ट्र कॉर्पोरेशन यादव कॉर्पोरेशन चेयरमैन हरीश कुमार गारु जन्मदिनानि पुरस्करिंचुकुनि यादव सेवा संघं आध्वर्यंलो హ్యాపీ హోమ్ వృద్ధాశ్రమంలో ఇక్కడ కేక్ కట్ చేసి ఆయన బర్త్డే సందర్భంగా అలాగే వృద్ధులకి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి పుట్టి హరికుమార్ యాదవ్ గారిని అభినందిస్తూ అలాగే హరీష్ కుమార్ గారికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ ఎవరైనా సరే మరి ఇప్పటి వరకు కూడా మనం ఏ కార్యక్రమాలైనా కూడా ఇక్కడ వృద్ధాశ్రమంలో చేసుకుంటున్నాం మరి అలాగే యాదవ్ సేవా సంఘంలో ఎవరైనా సరే పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ లేకపోతే పిల్లలు జరిగినా కూడా వృద్ధాశ్రమంలో కనుక మనం కార్యక్రమాలు చేయడం వల్ల మన తల్లిదండ్రులకి మనం సేవ చేసుకునేటువంటి అదృష్టాన్ని మనం ఇక్కడ వేళకు కూడా చేసుకున్నా కూడా అదే అదృష్టాన్ని మనం పొందుతామని చెప్పి హరీష్ కుమార్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈ వృద్ధాశ్రమంలో వృద్ధులకి అన్నదానం చేస్తాం. ఆయన ఆరోగ్యం బాగుండాలని ఎల్లప్పుడూ ఆయన దేవుడు కాపాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. హరీష్ కుమార్ గారి బర్త్డే సందర్భంగా పుట్టి హరికుమార్ గారు ఆయన బర్త్డే సందర్భంగా ఈరోజు హ్యాపీ వృద్ధుల ఆశ్రమంలో గుడివాడ పట్టణంలోని పారుపూడి గ్రామంలో కలిగిన ఈ ఆశ్రమంలో వాళ్ళ వృద్ధులకి భోజనం పెట్టడం జరిగింది. ఆయన బర్త్డే సందర్భంగా ఆయన్ని అందరూ అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే మన ఇంట్లోనే మనం హ్యాపీ బర్త్డే చేసుకునే మనం తినుకోకుండా మరి వృద్ధులకు కూడా ఒక పూట అన్నం పెట్టాలనే ధ్యేయం చాలా బాగుందని మేమందరం అనుకుంటున్నాము. ఇంకా మీ అందరూ ఎవరైనా సరే పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ జరుపుకునేటప్పుడు ఇట్లా ముందుకొచ్చి చేసే వాళ్ళని అప్రిషియేట్ చేసి వాళ్ళని సంప్రదించి వాళ్ళతో పాటు వచ్చి వృద్ధులకు ఒక్క పూట భోజనం పెడితే బాగుంటుందని మా అందరి ఆకాంక్ష. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేవీ శరణ్ నవరాత్రి సందర్భంగా వైకాపా నాయకులు మండలి హనుమంతరావు ఇంట అమ్మవారికి విశిష్ట పూజా కార్యక్రమాలు. నేడు రెండవ రోజుగా అమ్మవారిని శ్రీ బాలత్రిపుర సుందరి దేవిగా అలంకరించి పూజా కార్యక్రమాలు నిర్వహించిన మండలి హనుమంతరావు దంపతులు. దేవీ శరణ్ నవరాత్రి మహోత్సవంలో నేడు రెండవ రోజు లలితా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చిన కొండాలమ్మ అమ్మవారు. దేవస్థానం నందు లలితా సహస్రనామం కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించిన ఆలయ పాలకవర్గ అధ్యక్షుడు కనుమూరి రామిరెడ్డి. ట్రిపుల్ఐటీ ప్రవేశ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనపరిచిన మున్సిపల్ స్కూల్ విద్యార్థులు. కార్పొరేట్ స్కూలుకు దీటుగా టాప్ ర్యాంకులు సాధించిన మున్సిపల్ స్కూల్ విద్యార్థులను అభినందించిన ఉపాధ్యాయులు. దసరా శరణ్ నవరాత్రి మహోత్సవంలో భాగంగా నేడు రెండో రోజు ఆలయాల్లో వివిధ అలంకరణలో భక్తుల పూజలందుకుంటున్న అమ్మవారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు తప్పకుండా కోవిడ్ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్న ఆలయాల పాలకవర్గ సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే జేటీవీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.